ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ మన హైందవ సంస్కృతిలో హిందూ మతానికి పెద్ద వీడియో చేయాలని అంటున్నారు హిందూ మతం గురించి ఒక్కరికి ఇద్దరికి చెప్తే సరిపోదు ప్రపంచ దేశాలన్నీ తెలియపరచాలంటే ప్రపంచ దేశాల్లో కూడా హిందూ దేవాలయాలు ఎక్కువగా నిర్మిస్తున్నారు వెంకటేశ్వరం దేవాలయాలు ఇప్పటికే న్యూయార్క్ కెనడా లండన్ ఎక్కువ ఇప్పటికే దేవాలయాలు చాలా చోట్ల మంచి మంచి మహానగరాల్లో ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా ఎక్కువ టెంపుల్స్ వెళుతున్నారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నగరాల్లో కూడా అప్పుడు ఆంజనేయ స్వామి శ్రెడ్డి సాయిబాబా టెంపుల్స్ కూడా కడుగుతున్నారు అలాగని హిందూ మతాన్ని మెచ్చుకుని ఉన్న మతాలని క్రిటిసైజ్ విమర్శించడం కాదు ప్రతి మతంలో కూడా మంచి వాల్యూస్ అంటూ ఉన్నాయి మనం ఒక హిందూ అన్న ముస్లిం అన్న జీసస్ అన్నా మనం అభివృద్ధికి పాటుపడాలి మన భారతీయ సనాతన ధర్మంలో హిందూ మతం పురాతన ధర్మం మన హిందూ సంస్కృతి చాలా ఎప్పటి నుంచి ఏన్షియంట్ కల్చర్ మన హిందూ మతానికి ప్రాముఖ్యత ఎప్పుడు ఉంటుంది కొంతమంది తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్ని మత ప్రచారం చేస్తున్నారు దిస్ ఈజ్ వెరీ బిగ్ మిస్టేక్ ఇది చాలా తప్పు అన్ని మత ప్రచారం చేయకూడదు ఏ ఉన్న ప్రాముఖ్యత ఆ మతానికి ఉంటుంది మన సనాతన ధర్మంలో హైందూ సంస్కృతిలో మన విశ్వ విశ్వమానం సౌభ్రత పాటుపడేది హిందూ మతం హిందూ మతంలో ఎప్పటి నుంచో చోళులు పల్లవులు కాకతీయులు హోయిసల్లు ఎప్పటినుంచో పూర్వం రాజులు చరిత్ర నుంచి కూడా హిందూ మతానికి ప్రాముఖ్యత ఉంది మన హిందూయిజాన్ని కాపాడండి మన భారతదేశ సంస్కృతిని కాపాడండి మన రాష్ట్రాల సంస్కృతిని కాపాడండి మన జిల్లాల సంస్కృతిని కాపాడండి మన మండలాల సంస్కృతిని కాపాడండి మన గ్రామాల సంస్కృతిని కాపాడండి ప్రపంచం నుంచి దేశాల నుంచి రాష్ట్రాల నుంచి జిల్లాల నుంచి మండలాల నుంచి ప్రతి ఒక్కరూ కూడా హిందూ సంస్కృతికి పాటుపడండి మన తిరుమల తిరుపతి దేవస్థానానికి పాటు చూడండి మన హైందూ సంస్కృతి అయోధ్య మందిరానికి చాలా చక్కగా విరాళాలు ఇస్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా ఆ విరాళాలన్నీ కూడా హిందూ మత పరిషత్తులో పట్టుకుని వెళుతున్నారు చాలా సంతోషం ఐ ఆమ్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ వన్ ఫ్రెండ్ అండ్ ఆల్ ఫ్రెండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే మన హిందూ మతంలో చక్కగా టెంపుల్స్ అభివృద్ధి పరుస్తున్నారు ఇప్పుడు ఇప్పటికే అరుణాచలం తిరువనంతపురం అయితే వరల్డ్ హిస్టారికల్ టెంపుల్స్ అన్నీ ఉన్నాయి దేవాలయాల రాష్ట్రాల అయితే చెన్నై దేవాలయాలు పూర్వం కన్స్ట్రక్షన్లో ఎక్కువ హిందూ దేవాలయాలు ప్రాముఖ్యత ఉన్న రాష్ట్రం అయితే చెన్నై చ తమిళనాడే తమిళనాడులో చాలా పూర్వ ప్రఖ్యాతిగాంచిన ఆలయాలు ఉన్నాయి మీనాక్షి దేవాలయం కుంభకోణం తంజావూరు బృహదేశ్వర ఆలయం తిరువనంతపురం స్వామి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కావేరీ టెంపుల్ పక్కన శ్రీరంగం స్వామి టెంపుల్ ఉంటుంది ఇప్పటికీ కూడా చెక్కు చెదరలేదు అద్భుతమైన శిలాఖండం అది నేను విజిట్ చేస్తున్నాను నేను వెళ్ళినాను శబరిమల వెళుతూ మా అన్న గారు తీసుకుని వెళ్ళినారు వెలమరి తమ్మిరాజు రాజబాబు మేము ముగ్గురు వెళ్ళాం చాలా చక్కని శిల్పత కళాఖండం ఇప్పటికీ కూడా హోయిసల్లు చాళుక్యులు పల్లవులు చోళ్ళు పరిపాలించిన కట్టడాలు ఇప్పటికీ ఉన్నాయి చిక్కు చెదరలేదు ఆ దేవాలయాలకు మీరు కూడా వెళ్ళండి మధురి మీనాక్షి అమ్మవారి టెంపుల్ మొత్తం తూర్పు ఉత్తరం పడమరా దక్షిణం నాలుగు ఉంటాయి దిక్కులు తూర్పు రాజగోపురం పశ్చిమ రాజగోపురం నార్త్ ఉత్తర రాజగోపురం దక్షిణ రాజగోపురాలు నాలుగు ఉంటాయి గాలిగోపురాలు శ్రీకాళహస్తి కూడా చాలా చాలా అద్భుతమైన కళాఖండం శిలా సంపద మంచి మంచి శిలలు రాళ్ళుతో చిక్కిన ఆలయం మన హైందవ సంస్కృతి సనాతన ధర్మంలో మన హిందూ మతం ఉన్న ప్రాముఖ్యత దేనికి లేదు మన హైందవ మతాన్ని కాపాడండి మన హైందవ సంస్కృతిపై పాటు పడండి మన హిందూ ధర్మాన్ని పరిరక్షించండి ఇప్పటికీ కూడా అలాగే ఉన్నాయి శ్రీకాళహస్తి తిరుపతిలో రాజగోపురాలు ఇప్పటికీ చిదరలేదు కాబట్టి మీరు ఖచ్చితంగా వెళ్ళండి ధరించండి ఆనందించండి కుంభకోణం ఖచ్చితంగా వెళ్ళండి తిరువనంతపురం వెళ్ళండి కృష్ణుడున్న గురువాయూరు వెళ్ళండి శబరిమల వెళ్ళండి కేరళలో కూడా పూర్వ రాజగోపురాలు అన్నీ ఉన్నాయి కేరళలో కూడా మంచి అద్భుతమైన దేవాలయం ఉన్నాయి క్రిస్టియన్స్తో ప్రథమ స్థానంలో ఉంది కేరళ మోహని ఆడటం అనే నృత్యం అక్కడే కాబట్టి మీరు దర్శనం చేసుకురండి మీకు సకల సంపదలు చేకూరుతాయి చాలా హిస్టారికల్ టెంపుల్స్ అన్నీ అక్కడ నటరాజస్వామి ఆలయం కూడా ఉంది కన్యాకుమారి చూసారంటే మీకు మైండ్ బ్లాక్ అవుతుంది చాలా బాగుంటుంది వెరీ వెరీ మోస్ట్ ఫేమస్ హిస్టారికల్ సీ పోర్ట్ ఇన్ చెన్నై సముద్రం ఒడ్డు నగరాల్లో కన్యాకుమారి చాలా ప్రాముఖ్యతమైన సిటీ కన్యాకుమారిలో మంచి అద్భుతమైన కళాఖండాలు ఉన్నాయి కన్యాకుమారి టు జమ్మూ తావి ఇప్పుడు ఎక్స్ప్రెస్ నడుస్తుంది మన భారతదేశంలోనే ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ ఉన్న రహదారిది కన్యాకుమారి టు జమ్మూ తావి ఎక్కువ పొడవైన జాతీయ రహదారిది నేషనల్ హైవేస్ గురించి కూడా బాగా చదువుకోండి సారీ ఫర్ ద మిస్టేక్ మళ్ళీ టెంపుల్స్ నుంచి జీకేకి వెళ్ళిపోతున్నాను ఐ ఆమ్ వెరీ వెరీ సారీ ఫర్ ద మిస్టేక్ టెంపుల్స్ దక్షిణ భారతదేశంలో తమిళనాడు కర్ణాటక కూడా కర్ణాటకలో కూడా మంచి మంచి దేవాలయాలు ఉన్నాయి కర్ణాటకలో బెంగళూరే కాదు ఇంకా ఉన్నాయి ఉడిపి అదిని కర్ణాటకలో కూడా మంచి మంచి దేవాలయాలు ఉన్నాయి మంజునాథాలయం అది కర్ణాటకను కూడా దర్శించండి కన్న కన్నడిగులు మైసూర్ వెళ్ళారంటే మీకు చాలా ఆనందంగా ఉంటుంది అక్కడ చాముండేశ్వరి దేవి శక్తిపీఠం ఉంటుంది వెరీ వెరీ ఫేమస్ అండ్ హిస్టారికల్ శక్తిపీఠం ఇన్ మైసూర్ మైసూర్ మహారాజు గారి ప్యాలెస్ చూసారంటే ఒక రోజు రెండు రోజుల్లో రారు ఖచ్చితంగా ఫైవ్ డేస్ అక్కడ ఉండాలి బెంగళూరు గార్డెన్స్ చూడండి బెంగళూరులో ఎస్కాన్ టెంపుల్ చూడండి కర్ణాటక తమిళనాడు కేరళ ఆంధ్రప్రదేశ్ నాలుగు కూడా సౌత్ ఇండియాలోనే మంచి కల్చర్ ఉన్న స్టేట్స్ ఇవి సౌత్ ఇండియన్ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది సౌత్ ఇండియన్ ఫుడ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్